అవినీతి రహిత పాలన సీఎం జగన్తోనే సాధ్యపడుతుందని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య వ్యాఖ్యానించారు. గురువారం విజయనగరం జిల్లా తృతీయ గజపతి నగరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గజపతి నగరం దత్తరాజేరు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలను అందించనున్నారు. ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక, జెడ్పీటీసీ గార తవుడు, తహసీల్దార్ రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇల్లు ఇవ్వడానికి ధరలు వేరేది, ఇది ఓన్లీ భూమి కొనడానికే 4 కోట్ల 9 లక్షలు పెట్టాం. ఎందుకంటే గతంలో నేను 2009లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజు మీ నాయకులందరూ కూడా మాకు పట్టాలు కావాలంటే ఆ రోజు 5 సంవత్సరాలను ఒక పట్ట కూడా ఇచ్చే పరిస్థితి ఆ రోజు లేదు నాకు. కానీ ఈసారి మీ అందరి తాలూకా అభిమానంతోనేమో ఒక అవకాశం ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత 30 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటే చిన్న విషయం అది చెప్పండి. ఇది 30 లక్షల మంది నీకు నాకు కాదు, భారతదేశంలో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరగలేదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఆ పట్టాలు ఇచ్చినప్పుడు కూడా మేమేమో గత 5 సంవత్సరాల్లో ఏదైనా ఒక పట్టా కావాలన్నా ఇల్లు కావాలన్నా మేము తెలియజేస్తా, చంద్రబాబు కార్డులేమో 5 పదో వేస్తే కానీ నీకు ఇల్లు ఇచ్చేవారు కాదు, లేదా 2 వేస్తే కానీ నీకు ఇల్లు ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ఇళ్ల స్థానాలు ఇచ్చినప్పుడు మేము ఎక్కడైనా 1 రూపాయి మీద రాసిచ్చావా లేదే రాసిచ్చావా, ఎక్కడైనా కొన్ని మా పార్టీ వాడు కదా అని చెప్పేసి మా పార్టీ వాడికి ముందు ఇచ్చి మిమ్మల్ని అందరూ వెనక్కి చూసలేదు, ఎవరిని చూసలేదు కదా. నేనే కదా స్వయంగా వచ్చి లాటరీ తీసి మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేశాను నిష్పక్షపాతంగా. ఈరోజు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదైనా పథకం ఇచ్చినప్పుడు పార్టీ చూడొద్దు, కులం చూడొద్దు, మతం చూడొద్దు, వ్యక్తులు చూడొద్దు అని ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారమే ఈరోజు మీ అందరికీ కూడా మరి ఏది చూడకంటే నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశామా లేదా అని చెప్పి ఆలోచించాను.